శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను వారిని గమనిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అంచరుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ ని ఇదే హరీష్ రావును అనేక సందర్భాల్లో బట్టలిప్పి కొడతా బట్టలిప్పి పరిగిస్తా అని కేసీఆర్ ని హరీష్ రావును తిట్టకుండా తిట్టిన చరిత్ర శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పటికీ అవన్నీ కూడా యూట్యూబ్లలో ఉన్నాయి. నేను గతంలో కూడా చూపించడం జరిగింది. కొన్ని యూట్యూబ్లలో బహుశా తీయించి ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అవన్నీ అని చెప్పి చాలా యూట్యూబ్లలో శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ ఆయన మాటలు, గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు మీద తిట్టిన బూతులు, బూతుల పురాణాలు అందరికి కూడా తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు అంచరుడుగా ఉన్నావు కాబట్టి ఆ రోజు కేసీఆర్ దొంగ లంగ లఫంగా బట్టలిప్పి కొడతాను నువ్వే అన్నావు, హరీష్ రావు వాడు బచ్చగాడు వాడు డ్రైరిప్పి కొడతాను నువ్వే అన్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నావు కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినావు, మళ్ళీ టీఆర్ఎస్ మంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టినావు ఏమని, నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా హైదరాబాద్లో నీకేం ముఖం ఉంది అని చంద్రబాబుని తిట్టినావు. ఇప్పుడు మేము ప్రజలకు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, గాంధీ హాస్పిటల్లో దిక్కు లేదు, చాలామంది ఆక్సిజన్ వెంటిలేటర్ లేక గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు. రోజుకు 50 మంది చనిపోతున్నారు. 50 మందిలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళ వయసున్న వాళ్ళే చనిపోతున్నారు. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కానీ నీకు అవస్థ తెలియదు. వేరే కుటుంబాలు చనిపోతున్నారు కాబట్టి శ్రీనివాస్ యాదవ్కి అది బాధ అనిపిస్తలేదు. చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ కరోనా హైదరాబాద్లో 2000 కేసులు పాజిటివ్ కేసులు నమోదవుతుంటుంది నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మంత్రిగా నువ్వు? 2000 కేసులు రోజుకు జంట నగరాలలోనే 1000 నుంచి 1500 కేసులు పాజిటివ్ కేసులు నమోదవుతుంటే వాళ్ళకి అడ్మిషన్ గతి లేదు, వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్ గాంధీ హాస్పిటల్లో దొరికితే ఆక్సిజన్ గతి లేదు, వాళ్ళకు వెంటిలేటర్స్ లేవు, మంచి తిండి లేదు, వాళ్ళకు చచ్చిపోతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, నీకంటూ ఒక మంత్రిగా కానీ రాజకీయ విలువలు ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇంత ఇంత అవసరమా నువ్వు బతకడానికి? ఇంత జోకుడు అవసరమా నేను అడుగుతున్నాను.